వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి. బ్రహ్మశ్రీ రాజన్ నంబూతిరి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో ఉంది, అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్ష బంధువులకి అందరు కూడా నమస్కారం. కర్కట రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఎటువంటి ఒక వైభవం ఉండబోతున్న ఒక అంశంపైన మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మనకి ఆగస్టు నెలలో చూసుకున్నట్టయితే ఈ నెలలో ఇంకా ఆర్థికంగా మానసికమైనటువంటి లాభదాయకం అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. మానసికమైనటువంటి ఏంటి ఏంటంటే అప్పుల బాధ కావచ్చు, అనేక గుణాబాధల గురించి కూడా విముక్తి కలిగి మీరు ఒక స్టేజ్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఏమండి, ఆరోగ్యపరమైనటువంటి స్థితిలో ఎటువంటి అయినా ఒక ఆరోగ్యపరమైనటువంటి ఒక బాధలు ఉన్నా, ఇంకేదటువంటి అయిన ప్రెషర్స్లో ఉన్నా, ఈ యొక్క కర్కట రాశి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మంచి ఒక మెరుగైనటువంటి ఒక పరిస్థితి రావడానికి ఉంటుంది. కేతుగ్రహం కానీ, కుజగ్రహాలు కానీ, శనిగ్రహాలు కానీ, ఆ ఇతర ఒక గ్రహాల ఒత్తిడి ద్వారా మీరు పీడితులై బాధపడిన వంటి వాళ్ళు కర్కట రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఉపశమనం చేసుకోవడానికి కొద్దిగా ఆస్కారం కనపడుతూ ఉంటుంది. వారు స్త్రీలైనా పురుషులైనా, మా వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, ఆర్టిస్టులైనా, మరి సినీ రంగ తారులైనా, ఎవరైనా కూడా మంచి ఒక పొజిషన్ రావాలంటే ఇటువంటి ఒక మహానుభావుడైనటువంటి గణపతిని ఒక వ్రత నియమాలు మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందమ్మా. గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఎలాంటి గణపతి అయితే, వాస్తవానికి ఇక్కడ ఏంటంటే మనకు భగవంతుడు అనేక రకమైనటువంటి అవతారాలు ఉంటాడమ్మా. సో కర్కట రాశి వారికి వచ్చే ప్రత్యేకమైనటువంటి ఏంటంటే మూషిక, అంటే మూషిక రాక్షసుని వర్ధించిన తర్వాత తనకి ఉపాసనతో, అంటే తనకు వినాయకుడికి బాగా నచ్చాడు కాబట్టి అనేక రకమైనటువంటి చివరి క్షణాలు నిరంతరంగా మీ పాదాల దగ్గరనే ఉండాలనేసి చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ వినాయకుడి ఒక అంశ అయిన వంటి మూషిక వాహనంతో మనకు చిత్రపటాలు అటువంటివి దొరుకుతూ ఉంటాయి. దీంట్లో నలుపు రంగు పటము తీసుకోవాలి. నలుపు రంగు పటం అంటే బ్లాక్ కలర్ పొట్టతో ఉన్నవంటి అలంకారంతో కాకుండా నలుపు రంగుతో ఉన్నవంటి వినాయకుడు, అది మూషిక వాహనం పైన కూర్చున్నట్టుగా, అంటే నిలబడినట్టుగాను, తాండం ఆడినట్టుగాను, ఇట్లా మనం వేరే ఒక భంగిమలతో, అనేక రకమైనటువంటి భంగిమలో స్వామివారు ఉంటూ ఉంటారు. గణపతిని మూషిక వాహనం పైన కూర్చున్న వంటి పద్మాసనం వేసుకుని కూర్చున్న వంటి విగ్రహం ఉంటే పెట్టుకున్నారైతే మాత్రం అపరకోటేశ్వరులు అవుతారు. దానికి తిరిగే లేదు. ఆ అటువంటి పటం పెట్టుకుని 41 రోజు పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది, మంచి ధనవంతులు అవుతారు. ఎక్కడి నుంచి ధనం వస్తుంది, ఎలా వస్తుంది అంటే మీరు కష్టపడితేనే వస్తుంది, కానీ ఆ ఒక యోగదాయకమైనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. స్వామివారికి ప్రత్యేకంగా బియ్యం పిండితో దీపారాధన చేయాలి. బియ్యం పిండితో అంటే దీపారాధనకి ఏం నూనె ఉపయోగిస్తాం? ఆవు నెయ్యి బియ్యపిండితో దీపారాధన చేయండి. ఈ ఒక 41 రోజుల పాటుగా స్వామివారిని పూజించండి. స్త్రీ అయినా పురుషైనా మంచి ఒక లాభదాయకం రావడం జరుగుతుంది. అలానండి, వీళ్ళకి ఏమైనా మంత్రం అంటూ ఉందా? వీళ్ళకి గణపతి ఓంకార మంత్రం తీసుకుంటే సరిపోతుంది. ఓం గణపతి అయి నమః అని స్వామివారిని చేసినా పర్వాలేదు, లేదంటే ఓం మూషిక గణపతి దేవి అయి నమః చెప్పేస్తే సరిపోతుంది. వారిని పెట్టి పూజించడం వల్ల మంచి శుభదాయకం కనపడుతుంది. అష్టైశ్వర్య యోగాలు కనపడితే మంచి ఫలితం లభిస్తుంది. ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.